ఇప్పుడు మాకు తెలిసిన ఎంబీ చౌదరి భారతి గురించి సోషల్ మీడియాలో తను ఏం చేస్తుందో తెలుసు. నీ చైల్డ్హుడ్కి వెళ్దాం ఒకసారి. ఓకే, పుట్టింది ఎక్కడ నువ్వు? భద్రాచలం, చెర్ల. చెర్ల. అమ్మ నాన్న కూడా అక్కడే ఉంటుండే? అక్కడే ఉండేవారు. ఎప్పుడు హైదరాబాద్ సెటిల్? నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చేసారు. స్కూలింగ్ కాలేజ్ అంతా ఇంకా ఇక్కడే. ఇక్కడే. నువ్వు ఓన్లీ వన్? సిబ్లింగ్స్ ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్. 5 మెంబర్స్. ఎంత మన నెంబర్ లాస్ట్? లాస్ట్, ఆల్వేస్ లాస్ట్. అందుకే అంత హ్యాపీగా ఉన్నావు కదా. ఓకే, 5 మెంబర్సా? అంటే ఫస్ట్ సెకండ్ ఎవరు? పెద్ద అన్నయ్య. ఫస్ట్ పెద్ద అన్నయ్య, తర్వాత చిన్న అన్నయ్య, చిన్న అన్నయ్య, అక్క, అక్క, తర్వాత అన్నయ్య, లాస్ట్ నేను. ఓహో, ముగ్గురు అన్నయ్యలు, అక్క నేను. ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క. ఒక్కొక్క అక్కకి మ్యారేజ్ అయిపోయింది? అక్కకి మ్యారేజ్ అయిపోయింది. మొత్తానికి ముద్దుల చెల్లెలు లాస్ట్ లో ఉందన్నమాట. అందుకే అందరూ ఎక్కడ చూసినా నువ్వు వెళ్ళేది ఫ్యామిలీతో వెళ్తుంటావు, బ్రదర్లతో. అంటే నేను స్టేటస్ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటది వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంటే అట్లుండరు. ప్రతి దాంట్లో కూడా ఫ్యామిలీ టైం అని పెడతావు. అంటే ఇంత మంది ఉంటారు ఏంటో ఫ్యామిలీలో అనుకుంటారు నేను. ఇప్పుడు అర్థమైంది, మామూలుగానే మీరు 5 మెంబర్స్ రైట్? అంటే బ్రదర్స్, మీ సిస్టర్స్ అందరు కలిపి బయటకు వెళ్తుంటారు. అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి. సో అందరం కూల్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, ఏంటి డాడీ రెస్పాన్స్? ఏంటి ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేసే సీట్ నుంచి, ఇక్కడ ఉండే సీట్ నుంచి అక్కడికి వెళ్ళి కూర్చున్నావు, యాక్చువల్లీ అది అందరికి కూడా రాదు. డాడీ చెప్పే వర్డ్స్ ఏంటి అసలు? యాక్చువల్లీ నాన్నగారు ఏమంటారంటే, అందరికీ, మా అన్నయ్య వాళ్ళందరికీ, నాకు అందరికీ చెప్పే ఆయన చెప్పే మాట ఏంటంటే, లైక్ ఇంకో స్టెప్ పైకి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు చాలా ఫ్లాస్ కనిపిస్తాయి, చాలామంది నెగిటివ్ థాట్స్ తీసుకొస్తారు, అవి ఏం పట్టించుకోవద్దు. ముందు నీ ఫోకస్ ఏంటి అనేది, నీ గోల్ ఏంటి అనేది దాని మీద రీచ్ అవ్వండి. ఒకళ్ళు ఏమంటున్నారు అనేది పట్టించుకోవద్దు, ఒకళ్ళు డిసప్పాయింట్ అయ్యేటట్టు మీ బిహేవియర్ ఉండకూడదు అని చెప్పేసి అంటారు అనమాట. సో అదొక్కటైతే నేను బాగా ఫాలో అవుతున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా ఇంతకు ముందు ఎలా ఉంటున్నావో అదే మెయింటైన్ చేస్తూ ఉండాలి, తప్పితే గర్వము అహం అనేది ఉండకూడదు లైఫ్లో. అదొక్కటి చెప్తారు. ఫ్యామిలీ ఎవరు ఇండస్ట్రీ పర్సన్స్ కాదు? లేదండి. ఫస్ట్లో నువ్వు వచ్చినప్పుడు మామూలుగా ఒక అమ్మాయి వస్తుందంటే కొన్ని కొన్ని క్యాస్ట్లో ఏంటంటే మనల్ని కమెంట్ చేస్తారు, మాటలు అంటూ ఉంటారు ఫ్యామిలీలో. అట్లా మీ ఫ్యామిలీలో ఏమైనా ఫస్ట్ నువ్వు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు కానీ, చుట్టాల దగ్గర నుంచి కానీ ఏమైనా కమెంట్స్ విన్నావా? అప్పుడు ఫ్యామిలీ నుంచి నీకున్న స్ట్రెంగ్త్ ఏంటి? ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళైతే నన్ను ఎవరు రిస్ట్రిక్ట్ చేయలేదు. ఇంకా లాంగ్ రిలేషన్స్లో ఉన్న రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా, అంటే ఒకళ్ళు ఇద్దరు అంతే, మిగతా వాళ్ళందరూ సపోర్ట్, అంటే మా అమ్మ ఇక్కడ కనిపిస్తుంది అన్న ఫీలింగ్లోనే ఉన్నారు. కానీ ఒకళ్ళిద్దరు మాత్రం ఈ ఫీల్డ్ ఇలా ఉంటుంది అవసరం అని అంటే, వాట్ ఎవర్ వీ ఫీల్డ్, అంటే ఏ ఫీల్డ్లోకి మనం వెళ్ళినా మనం ఉండేదాన్ని బట్టి అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనేది నాకు ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మాత్రం ప్రూవ్ అయింది. అందరూ అలా ఉండరు, ఎప్పటికీ అట్లా అనుకోకండి. మన వే బట్టి అవతల వాళ్ళు ఉంటారు అంతే. మనం స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు, లూజ్ ఇస్తే లూజ్గానే వాగుతారు. లూజ్, నాకు లూజే ఇష్టం. ఓకే, సూపర్ రా. అసలు చాలా వచ్చింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 19లో వచ్చాను. 19లో వచ్చావు, ఆల్మోస్ట్ చెప్పాలంటే చాలా తక్కువ టైమే. కానీ చాలా తెలిసేసుకున్నావు, చాలా నేర్చేసుకున్నావు రైట్?